పొంగుతూ దూషణ పర్వాన్ని కొనసాగిస్తూ వారు ఓట్లు అడిగినటువంటి తీరు చూస్తే వీళ్ళ ఈ రాష్ట్రానికి ప్రజలు నమ్మి అధికారం ఇస్తే మేలు చేసేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు వాళ్ళు వీరు వచ్చి బందర్లో ఓట్లు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పచ్చి నోరు తెరిస్తే మొత్తం అంతా కూడా అన్ని బొంకు మాటలు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అసత్యంతో కూడుకున్నదై ప్రతి మాట కూడా బొంకు మాటలు మాట్లాడారు ఆయన. నిన్న ఆయన బందరు వచ్చినటువంటి ఈ బొంకు మాటల నాయుడు గారు ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? దళితులకు శిరోముండనం కేసులో శిక్ష పడ్డ తోట త్రిమూర్తులకు సీటు ఎందుకు ఇచ్చావు జగన్? బెయిల్ ఎందుకు జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఎందుకు ఇప్పించావు జగన్? తోట త్రిమూర్తులను జైల్లో వేయకుండా అతను మాట్లాడిన మాటలు బొంకు మాటల నాయుడు గారు. ఈ శిరోముండనం కేసు అసలు ఎప్పుడు జరిగింది? 1996లో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది. ఈ శిరోముండనం కేసు 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు 2020 సంవత్సరం వరకు అంటే 25 సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు? ఎవరు జెండా పట్టుకుని చేశారు? ఎవరు పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడు? అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటలు నాయుడు అనేది దీనికోసమే. 2020 సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీటిచ్చి గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు? తప్పుడు మాటలు కాదా ఇవి అంటనా? అంటే మీ దగ్గర ఉంటేనేమో గంగానదిలో స్నానం చేసినట్ట, 25 ఏళ్ళు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది? ఆ టైం ఎవరు? ఆయన ఏ పార్టీలో ఉన్నారు? మీరేమన్నా పోనీ ఆయనకి టికెట్ లేకుండా ఆపారా? 96లో జరిగింది కదా, 99లో ఏమైనా టికెట్ ఆపారా? పోనీ ఎప్పుడన్నా ఆపారా? 2014లో టికెట్ ఆపారా? అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా తోట త్రిమూర్తులు గారు. అంటే మీ దగ్గరున్నంతసేపు గంగానదిలో స్నానం చేసి పునీతుడైపోయినట్టుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం వెంటనే అదేదో జగన్మోహన్ రెడ్డి గారే పక్క నుండి ఆ చర్య చేయించినట్టుగా ఇవాళ ఈ బొంకు మాటలు మాట్లాడుతున్నారు. ఈ బొంకు మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా అంటే ఇంత చండాలంగా ఇంత అసహ్యంగా మాట్లాడేటువంటి
రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా? ఆయన మాట్లాడతాడు, ఎంత ప్రతి మాట ఎంత పశ్చాత్తాపం అంటే, నేనంట నీతులు నా నేనంట, ఆయన్ని బూతులు తీడతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట, ఆయన నేను పవన్ కళ్యాణ్ గారిని. నేను చంద్రబాబు నాయుడు గారికి, బొంకుమాటల నాయుడు గారికి సవాల్ విసురుతున్నాను. ఏ రోజన్నా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మిమ్మల్ని బూతులు తిట్టానా ఎప్పుడన్నా? నేను మిమ్మల్ని, మీ ఇద్దరిని ఎప్పుడన్నా బూతులు తిట్టానా? అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని, అసలు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు విజయం గారు మీరు తిట్లు, పచ్చిగా మాట్లాడతారు. మీరు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా, ఆ పార్టీ శాసనసభ్యుడిగా, తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు. మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు, మీకు నీతులు చెప్పకూడదు. ఎందుకయ్యా పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది, కనీసం 10 మందికి ఎవడుకోడికి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి. కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే, నేను నీతులు నానిని మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడతాను? ఏం బూతు మాట్లాడాను ఏ రోజన్నా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారు, నేనేం బూతులు మాట్లాడాను? మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడాను? ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా 75 ఏళ్ల వయసు వచ్చి 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేరుని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. నా కొడుకు గంజాయి అమ్ముతాడా? ఇంతకన్నా ఎందుకు వయసు నేనది? ఈ వయసు, ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి. అరే ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో, బలమైన ఆకాంక్షతో రాజకీయాలకు అడుగుపెట్టి 4 సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో పడుకుని, మీతో సహా అందరూ ఇళ్లలో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా, బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేరుని కృష్ణమూర్తి సేవల గురించి ఈరోజు కూడా మాట్లాడతారు. కరోనాలో ప్రాణాలు పోతంటే ఐసీయూ వార్డులోకి వెళ్ళి అందరితో పలకరించి అందరికీ స్వాంతన మాటలు చెప్పి, మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచునున్నారు, వాళ్ళు ఈ కబురు చెప్పమన్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి, వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి చూపించిదిగో, మీ ఇంట్లో మీ నాన్నగారు లేకపోతే మీ భార్య గారు, మీ కొడుకు ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇలా ఉన్నాడు అని చెప్పి దాదాపుగా ప్రతి పేషెంట్ వాళ్ళ తాలూకాకి చూపించేవాడు. డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు. బెడ్లు కావాలంటే బెడ్లు అందించడం, ఎప్పుడు 24 గంటలు అదే పనిలో ఉంటే, అంటే నూనూకి మేసాలటువంటి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తాకు వచ్చి పోటీ చేస్తుంటే ప్రజలు గుర్తిస్తే 75 ఏళ్ళు వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాపపు మాటలు మాట్లాడుతున్నాం. ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పినటువంటి ఆకాంక్షతో మేము చెప్పాం. ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు? చంద్రబాబు లాంటి, ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారు. అవసరమా ఈ జీవితం మనకి? చెప్పినా కూడా
ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొల్లు రవీంద్ర లాంటో పాపిభీతి లేనటువంటి దుర్మార్గులు ఉన్నంత మాత్రాన వాళ్లకు దడిచిన ప్రజాసేవకు మానుకుంటానా అని చెప్పి అతను తిరుగుతున్నాడు. అటువంటి నవయువకుడు గురించి ఇంత పచ్చి పాపం మాటలు మాట్లాడుతున్నారు మీరు. సరే, భగవంతుడు ఉన్నాడు. ఏంటి మత్స్యకారులకు గుదిబండగా మారిందంటే 2017 జీవో. 2017 జీవో అసలు ఏంటి? ఆ జీవోలో ఏముంది అంటే ఎంతసేపు మోసపు మాటలు. ఎక్కడైతే 100 హెక్టార్లు పైబడి ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఉంటాయో, గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చెరువులు ఎక్కడ ఉంటాయో ఆ చెరువుల్లో ఖచ్చితంగా పేరుదేమో మత్స్యకారుల సంఘాన్ని, దోచుకునేదేమో అగ్రవర్ణాలు డబ్బున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డం పెట్టి బినామీలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చూసి ఖచ్చితంగా ఆ సంఘ సభ్యులకి బ్యాంక్ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్ళాలి అనేటువంటి జీవో తెస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించడం. మీ గుండెల మీద చేసుకు చెప్పండి, ఈ జీవో ఏం తప్పు ఉందో? ఊరికే 2017 జీవో అంటుంది, అయితే ఆ జీవోలో ఏంటి? జీవో సారాంశం ఏంటి? ఇటువంటి పాప మాటలు, బురదేసి విషపు మాటలు ఆయన మాట్లాడతాడు. దేశానికి ఎందరో మహనీయులను అందించినటువంటి ఘట్ట కృష్ణా జిల్లా. ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చింది, కృష్ణా జిల్లా ఎందరో మహనీయులను అందించింది. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ ఘటపైనే పుట్టాడు. మొట్టమొదటి జాతీయ జెండా ఎగిరింది ఇక్కడే. బ్రిటిష్ హయాంలో బందరు ఓ వెలుగు వెలిగింది. బందరు బ్రిటిష్ హయాంలో. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు హయాంలో ఏం జరిగింది? ఒక్క అధికారి, జిల్లా కలెక్టర్తో సహా ఒక్క అధికారి కూడా బందర్లో ఉండేవాడు కాదు, మొత్తం అందరూ బెజవాడలో ఉండేవాళ్ళు. ఆఖరికి 15 జనవరి 26 జాతీయ జెండా కూడా కలెక్టర్ వచ్చి ఎగరేసేవాడు కాదు, డిఆర్ఓతో ఎగరేయించేవాళ్ళు. జిల్లా అధికారులందరూ కూడా బెజవాడలో కాపురం ఉండేవాళ్ళు. వారం వారం సోమవారం ఒకరోజు అది కూడా వాళ్ళకు బుద్ధి పుడితే గ్రీవెన్స్కి వచ్చి కాసేపు గంట కూర్చుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. అది కూడా కలెక్టర్ ఎక్కువ రోజులు వచ్చేవాడు కాదు, జాయింట్ కలెక్టర్నో డిఆర్ఓనో కూర్చోబెట్టేవాళ్ళు. వారం వారం సోమవారం ఒక్కరోజే కాస్తో కోస్తో ఆ గ్రీవెన్స్ పేరుతో ఒక గంట సేపు అధికారులు కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు ఏలుబడిలో బందరకు ఉన్నటువంటి దుస్థితి. ఇవాళ ఈయన వచ్చి అసలు మామూలుగా ఈయన ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఇంత క్రితం ఎప్పుడు ముఖ్యమంత్రి చేయనట్టు, ఇప్పుడే వచ్చి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని మొదటిసారి ఓట్లు అడుక్కున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు ఈ బిల్డప్ బాబాయ్. ఇవాళ బందరుకి మళ్ళీ వెలుగు ఎలా వచ్చింది? 2022 మార్చి మాసంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కృష్ణా జిల్లా బెజవాడ క్రీనీడలో ఎలా అయితే మసకబారిపోయిందో, బందరు చరిత్ర గతమెంతో ఘనమైనటువంటి బందరు చరిత్ర బెజవాడ క్రీనీడలో ఎలా మసక మారిపోయిందో, ఆ మసక తుడిచేయటాకి బెజవాడని సపరేట్ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ బందరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కలిసి పాత కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేయటం వల్ల మళ్ళీ బందర్కి పూర్వ వైభవం తీసుకొచ్చినాడు ఎవడయ్యా అంటే సత్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 నుంచి 19 దాకా, లేదా 2004 ముందు మీరు ముఖ్యమంత్రి చేశారు కదా, బందరు గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ మీరు పెంగళ వెంకయ్య గారిని చేస్తారు, జాతీయ జెండా గురించి చెప్తారు, బ్రిటిష్ టైంలో బందరు చరిత్ర ఘనం అంట. మరి నువ్వే కదా నల్ల దొరవ పరిపాలించావు 14 నీ ఏలుబడులు ఏమైపోయింది? ఇవాళ ఇటువంటి బొంకు మాటలు మాట్లాడాడు ఆయన. ఈ బొంకు మాటలు కాక ఏంటది? ఇవాళ ఆయన మాట్లాడుతూ సైకో జగన్ ఒక్కో ప్రాంతానికి ఒక్కో సైకోన్ తయారు చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు.
నేను మిమ్మల్ని మానసికంగా ఏం కుంగదీశాను? ఏ రోజన్న మీ గురించి, మీ కుటుంబ విషయాల గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఏ రోజన్నా నేను మాట్లాడి ఉన్నానా? సవాల్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని, ఎప్పుడన్నా మీ వ్యక్తిత్వాన్ని హననం చేసేట, మీ రాజకీయ జీవితం గురించి తప్పితే, మీరు తీసుకున్న నిర్ణయాల గురించి తప్పితే, మీరు మాట్లాడినటువంటి అసత్యాల గురించి తప్పితే, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరుస్తూ నేను మాట్లాడానా? ఇవాళ మీరు ఈ రకమైనటువంటి విషాన్ని జిమ్మేటువంటి కార్యక్రమం చూసుకుని, విషపు డబ్బా పెట్టుకుని బస్సు ఎక్కి ఊరూరా తిరుగుతున్నారు, హెలికాప్టర్ వేసుకుని. మీరు ఆయన చెప్తాడు, ఐదేళ్ల పాలనలో బందరుకు ఏం చేశాడో చెప్పే ధైర్యం పేరున్నా నీకుందా అని. ఎస్, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. ఐదేళ్లలో నేనేం చేశాను? జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మచిలీపట్నానికి ఏం చేశానో దమ్ముగా చెప్పే ధైర్యం ఉంది. కృష్ణా జిల్లాకి శతాబ్దాలుగా కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రంగా మసిలినటువంటి, వెలుగు వెలిగినటువంటి మచిలీపట్నానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ఏ పనైనా చేసింది పేర్ని నానినే నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, లేదా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ బందరికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి పని పేర్ని నానే తీసుకొచ్చాడు. కృష్ణా యూనివర్సిటీని మచిలీపట్నంలో స్థాపించటానికి కానీ పేర్ని నాని కారణం నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మచిలీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించడానికి పేర్ని నానినే కారణం. మచిలీపట్నంలో నర్సింగ్ కాలేజీ, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకి పేర్ని నానినే కారణం. మచిలీపట్నంలో పోర్టు ఆలోచన చేసి, పోర్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసి, ఆలోచనని కార్యరూపం దాల్చేలాగా తయారు చేసి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పోర్టును శరవేగంగా పనులు పరిగెత్తించేలాగా చేస్తున్నది కూడా పేర్ని నానినే. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బతిమాలి ఆయన అడిగి, సార్ మాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని చెప్పి ఆయన ఒప్పించి మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించడం, శాంక్షన్ చేయించడమే కాదు కాలేజీ ఓపెన్ చేసి వాళ్ళ మొదటి సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులకు ఈరోజు తీసుకొచ్చానంటే ఎవడాడు? పేరు నానే. ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకి 26,000 పైచిలుకు మందికి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇప్పించినటువంటి కార్యక్రమం ఎవడు చేశాడంటే పేరుని నానే చేశాడు. బందర్కి మీరేం చేశారు? 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నారు, పట్టుమని 3 గజాలు ఎవరికైనా ఇచ్చారా నీ ప్రభుత్వంలో? ఒక్కసారి మీ బొంకు మాటలు కూడా ఒకసారి చూపిస్తాను. ఒకసారి మీరు ఇవాళ ఏదైతే నిన్నొచ్చి మాట్లాడారో, 2014లో కూడా మీరు వచ్చి బందరు కోనే సెంటర్లో 2014 ఎన్నికల్లో బందరు ప్రజలకి మీరేమేమి బొంకారో కూడా, అందులో ఏం మీరు అమలు చేశారో కూడా మీరు సమాధానం చెప్పండి, ఒకసారి మీకు చూపిస్తాను. పోర్టు కావాలా వద్దా తమ్ముళ్ళు? గెలిచిన 6 నెలల్లో బందరికి పరిశ్రమలు కూడా తెస్తాడు. చేపలు రొయ్యలు బెజవాడ కాదు హైదరాబాద్ తో సమానంగా చేస్తా. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా
హైదరాబాద్ ని ఉద్యోగాలకు బందరు వచ్చేట్టు చేస్తా అంట. ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా. విజన్ ఉన్న నాయకుడు చూశారు కదండి. నారా చంద్రబాబు నాయుడు గారు 2024 కాదు 2014 ఎన్నికలకు వచ్చి మాట్లాడాడు. నిన్నేం మాట్లాడాడు 2024 వచ్చి? పోర్టు పూర్తి చేస్తాను, మళ్లీ పరిశ్రమలు తెస్తాను, రేపల్లికి రైలు మార్గం వేస్తాను. ఇంతకన్నా దగాకోరు ఎవడన్నా ఉంటాడో చెప్పండి. ఇది నేను ఇట్లాంటివి మాట్లాడితే నన్ను బూతులు తిడుతున్నానని మాట్లాడతాడు. ఇది బూతులా? ఎవరు బూతు? ఇది కాదా బూతు? ఇది కదా బూత్ అంటున్నా. ఇన్ని సొల్లు కబుర్లు చెప్పినటువంటి సొల్లు కబుర్ల చంద్రబాబు నాయుడు మా ఊరికి చెప్పిన మాట ఏది చేయకపోగా, ఏ ఒక్క మాట చేయకపోగా 5 సంవత్సరాలు మా ఊరిలో ఉన్నటువంటి 22 గ్రామాలని బలవంతపు భూసేకరణ పేరుతో 33,000 ఎకరాల పేద సన్నకారు రైతాంగం భూమిని మొత్తాన్ని బలవంత భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి బంధనాల్లో పెట్టి క్రాప్ లోన్ లేకుండా పంటకు సాగునీరు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటాకో అక్కరకో తాకట్టు పెట్టేటువంటి అవకాశం కూడా లేకుండా కాల్చుకుతున్నటువంటి ఈయన 2019 మార్చి 7వ తారీఖున బందర్ పోర్టుకు శంకుస్థాపన పేరుతో వచ్చి జరగనటువంటి శంకుస్థాపన, దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, అలాగే బ్యాంక్ లోను శాంక్షన్ కాలేదు. అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా పనెట్టం మొదలెడతారు, బ్యాంక్ లోన్ లేకుండా పనెట్టం మొదలవుతుంది, భూసేకరణ చేయకుండా. 33,000 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఉంది. 33,000 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఉండగా మీరు ఎలా పని మొదలెడతామని చెప్పారు మీ ప్లాన్ ప్రకారం? ఇది ఒక్కటే కాదు, ఎంత దగా శంకుస్థాపన అంటే ఆ మోసపు అంటే మార్చి 2019 మార్చి 17వ 18వ తారీఖు నోటిఫికే 12వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంటే, ఎన్నికల షెడ్యూల్ వస్తుంటే 7వ తారీఖు శంకుస్థాపన చేసి శంకుస్థాపన ఖర్చు ఎంతో తెలుసా అండి? 8 కోట్ల 60 లక్షల రూపాయలు శంకుస్థాపన ఖర్చు. 8 కోట్ల 60 లక్షల రూపాయలు శంకుస్థాపన ఖర్చు. ప్రతిదీ లెక్క ఉంది, కావాలంటే పోస్టులు మీకు పంపిస్తాను. రిజిస్టర్ పోస్టులో చంద్రబాబు నాయుడు గారు 3వ ఆఫీసులో మీ 8 కోట్ల 60 లక్షల రూపాయలకి ప్రతిదానికి దేనికి ఎంత వాడారో, ఏ లెక్కలు రాశారో, ఈ దొంగ లెక్కల ఏ లెక్కలో కంగారే ఉంది. అన్ని ఉన్నాయి. 8 కోట్ల 60 లక్షలు అంటే జరగని పోర్టుకి పనులకి శంకుస్థాపన పేరుతో 8 కోట్ల 60 లక్షలు నాకేశారు. మీరు మీరు నీతుల గురించి చెప్తున్నారు, నన్ను నీతులు నాని అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే మాట్లాడుతున్నాను. ఇన్ని బొంకు మాటలు ఏదైతే 2014లో మీరు ఏదైతే చెప్పారో అయ్యే మాటలు మళ్ళీ 2024లో కూడా మీరు మా ఊరు వచ్చి చెప్తున్నారు. అంటే చెప్పటాకి మీకు సిగ్గులేదా, ఇంటాకి మాకు సిగ్గులేదా? 2014లో చెప్పి 19 దాకా 5 ఏళ్లు మీరు ముఖ్యమంత్రి పదవి ఎలగబెట్టి మళ్ళీ 24లో మీరు అయ్యే హామీలు అయ్యే మాటలు వచ్చి మీరు బందర్లో సభలో మీరు చెప్తున్నారంటే, అంటే మేము బందరోళం ఏమనుకుంటావు, పిచ్చోళ్ళం అనుకుంటారా? ఏమనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు బందరోళ్ళని? మేము పిచ్చోళ్ళం అనుకుంటున్నారా? మీరు చెప్పావు కదా 5 ఏళ్లు బందర్లు ఏం చేశామని. ఇంకా కావండి, ఇంకా చెప్పే దమ్ము ఉంది, ఇంకా చాలా ఉన్నాయి పనులు పేరు నాని చేసినాయి. ఈ 5 ఏళ్లలో బందర్కి పోర్టు పనులు మొదలుపెట్టి శరవేగంగా ప్రభుత్వంతో నిర్మాణం చేయిస్తున్నాను. మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేశాను. మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమై పూర్తి అవుతున్నాయి. మొదటి సంవత్సరం ఫిషింగ్ హార్బర్ పనులు జరుగుతున్నాయి. 26,000 మంది నిరుపేదలకు పట్టాలు ఇచ్చాం. బందర్లో అనేక గ్రామాల్లో అనేక వార్డుల్లో
రోడ్ల నిర్మాణం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, మంచినీళ్ళు సమృద్ధిగా వేసవి కాలంలో కూడా ట్యాంకర్తో పని లేకుండా పంపులో మా ఊళ్ళో మోటార్కి నీళ్లు పట్టుకునేటువంటి దమ్ముగా నీళ్ళు ఇస్తున్నాం. ఇవాళ మీరేం చెప్పారు, 20 లీటర్లు 2 రూపాయలు క్యాన్లు నీళ్ళు ఇస్తా అని చెప్పారు, ఇచ్చారా? ఏ హామీ అమలు చేశారు? 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఆడపిల్లకి పుడితే 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తానన్నారు, చేశారా? కాపుల్ని బీసీ చేస్తానన్నారు, చేశారా? మత్స్యకారులను ఎస్సీ చేస్తానన్నారు, చేశారా? రజకులను ఎస్సీ చేస్తానన్నారు, చేశారా? ఏ హామీ నిలబెట్టుకోలేదు కదా మీరు. మా ఊరికి ఏం చేశారు దమ్ముగా? అసలు ఈ రాష్ట్రానికి ఏం చేశారు చెప్పే దమ్ము ఉందా? నేను అడుగుతున్నా. నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, భారతీయ జనతా పార్టీని, ముగ్గురిని ఛాలెంజ్ చేస్తున్నాను. 2014 నుంచి 2018 దాకా మీరు ముగ్గురు కలిసి వెళ్ళారు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రానికి మీ మార్క్ ఏంటనేది అక్కడ ఉందా? మీరేం చేశారు ఈ రాష్ట్రానికి చెప్పే దమ్ముందా మీకు అని అడుగుతున్నాను. మీకు నిజంగా మీకు దేవుడు సిగ్గు అనేది పెడితే చెప్పాలి కదా. మేము జన్మభూమి కమిటీలతో అద్భుతంగా పరిపాలన చేశాం, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ ముగ్గురం కలిసి, అదే జన్మభూమి కమిటీల్ని మళ్లీ తీసుకొస్తాం అని చెప్పే దమ్ముందా మీకు అని అడుగుతున్నాను. దమ్ము లేదు. లేకుండా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 5,000 గౌరవ వేతనం ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తాను. ఇది మీ దిగజారుడు జారుడు బండ రాజకీయం. ఇది మీ విలువలు వ్యక్తిత్వం. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి 15,000 ఇస్తా అంటే నేను 20,000 ఇస్తాను. చేయూత జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 75,000 ఇస్తానంటే నేను 1,00,000 ఇస్తాను. 5,000 ఇస్తా అంటే నేను 5,000 లక్షిస్తాను, లేకపోతే 2,00,000 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా సంకల్ప బలంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మందికి ఆర్థిక పరిపుష్టి కలగజేస్తే శ్రీలంక అయిపోద్ది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది. 2 సంవత్సరాలకే జగన్ గవర్నమెంట్ దివాళా తీస్తుంది, ఇంటికి వెళ్ళిపోద్ది, రద్దు అయిపోద్ది ప్రభుత్వం అని అవాకులు చవాకులు పేలినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే భారతీయ జనతా పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని కాపీ కొట్టి సుమారుగా 5,00,000లో 6,00,000 కోట్ల రూపాయల హామీలు ఇప్పటికి ఇచ్చారు, ఇంకా ఇస్తారంట. సరాసరి నేరుగా డబ్బులు ప్రజలకు వేసేటువంటి కార్యక్రమాలు 6,00,000 కోట్ల రూపాయలంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మరీ నేను గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తున్నా. మీ బొంకు మాటలు ఆపి నా గురించి కూడా మీరు చాలా మాట్లాడారు. మా ఊళ్ళో కుళ్ళ అబద్ధం ఒకటి ఉంది, కుళ్ళ అబద్ధం. నీతో పాటు తిరుగుతూ ఉంటాడు ఒక ఆయన. ఆ కుళ్ళ అబద్ధం ఏది చెవులో చెప్తే అదల్లా మీరు మాట్లాడారు. నేను చెప్పేదేమో నీతులు, ఆయన ఎవరో రామ్ నీతీశాన్ని మాల్ కట్టుకుంటే బైపాస్ రోడ్లో నేను ఎన్ఓసీ ఇవ్వకుండా డబ్బులు డిమాండ్ చేశానని మీరు మాట్లాడారు. నేను పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే ఆ సభలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు, మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే ఈ బందరు కుళ్ళు అబద్ధం చెప్పినటువంటి ప్రతి అబద్ధాలని నోటితో వల్లివేసిన వాడు చంద్రబాబు నాయుడు గట్టి కాబట్టి, ఆ కుళ్ళు అబద్ధం చెప్పినటువంటి మాటల్ని విషం చిమ్మినటువంటి చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను. ఆ రామ్ నితీష్ అనేటువంటి ఆ మాల్ కట్టినటువంటి నాయన్ని నా వెనకాలైనా పరోక్షంగా పేరుని నాని నన్ను డబ్బులు అడిగాడు, లంచం అడిగాడు, నానికి డబ్బులు ఇచ్చాను, ఏది చెప్పినా నాని అడిగాడని కాని, లేదా నాని డిమాండ్ చేశాడని కాని, లేదా నాని డబ్బు కోసం నన్ను ఒత్తిడి చేశాడని కాని, లేదా నానికి నేను డబ్బులు ఇచ్చానని కాని, నా వెనకాల చెప్పినా కూడా ఎస్ దొమ్ముగా నేను అంగీకరిస్తా, నేను లంచం తీసుకున్నాను అంగీకరిస్తా, ఛాలెంజ్ చేస్తా కుళ్ళ అబద్ధాన్ని. ఈ బొంకు మాటల నారా చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ రామ్ నీతీష్ అనే
నా వెనకాల అక్కర్లా, నా పరోక్షంలో మీడియాతో అక్కర్లా, రికార్డెడ్ లైవ్ వీడియో అక్కర్లా, ఎవరితో అన్న ఒక మాట చెప్పమనండి. పేరుని నాని మా దగ్గర డబ్బు తీసుకున్నాడు లేకపోతే డబ్బు అడిగాడు డబ్బు కోసం ఒత్తిడి చేశాడని ఒక్క మాట. ఈరోజుకి నేను గొప్పగా చెప్తా రామ్ నీతీష్ గురించి. వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నమ్మగారు వాళ్ళ నాన్నగారు వేసిన లేఅవుట్లో ఆ మాల వెనకాల ఆ కాలనీ వాసులు ఇబ్బంది తొలగటాకి ఆ లింక్ కనెక్టింగ్ లింక్ టౌన్లోకి సరాసరి దగ్గరగా చేరటం కోసం అతను రోడ్డు దానం చేశాడు మున్సిపాలిటీ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాను. ఆ రామ్నీతీష్ చెప్పని చెప్పండి. పేరు నాని అనేవాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు డబ్బుల కోసం అని చెప్పాను. ఒక మాట చెప్పనండి, షంషేర్గా చెప్తున్నా. ఎస్ చంద్రబాబు నాయుడు కుల్లాబద్ధం, నేను ఒప్పుకుంటా, నేను లంచం తీసుకున్నాను వాళ్ళ దగ్గర అని చెప్పాను. అతను ఒక మాట చెప్పానండి. వాళ్ళ తమ్మన వారి సత్రం నేను ఆక్రమించానండి, సిగ్గు శరం కూడా లేకుండా మాట్లాడతారు. ఎవరు తమ్మనోళ్ళును సమాజానికి కోర్టులో కేసులు నడటువంటి, ఎన్నో సంవత్సరాలుగా కేసులు నడటువంటి, కోర్టులో కేసు ఆ తమ్మన వాళ్ళకి అనుకూలంగా రావటువంటి, నాకేం సంబంధం? పాపం పుణ్యం కూడా లేదా అంటున్నా. నేను చెప్తున్నా ఆర్యవైశ్య సమాజంలో ఒక్క సభ్యుడైనా, ఎవరన్నా క్రియాశీలకంగా ఉన్న ఒక్క సభ్యుడైనా చెప్పనండి నేను ఆక్రమించానని చెప్పింది. అది వైశ్యులకి మధ్య సమాజానికి ఇంత పాపం మాటలు అంటే నన్నేమీ తప్పు పట్టుకోలేక నా గురించి అసహ్యమైన మాటలు విషం చిమ్మేటువంటి మాటలు. అరే పేరు నాని అనేవాడు జీవితంలో పాపపు రూపాయి ముట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు బాబు. కుల్లాబద్ధం సిగ్గు లేకుండా ఆంధ్రజ్యోతి పేపర్లో తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తులైనటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండగా రెండు స్టేట్ ఐటమ్లు పెద్ద పెద్ద ఐటమ్లు ట్రాన్స్ఫర్లలో డబ్బులు దండుకుంటున్నారు అని చెప్పని పచ్చిగా లంచగొండివి అని చెప్పని రాస్తే రెండు సార్లు నేను ఛాలెంజ్ చేస్తా. అయితే అది నిజం కాకపోతే రాధాకృష్ణ గారిని నేను పొరపాటు రాశానని చెప్పని, కుల్లాబద్ధం మీద నేను పొరపాటు రాశానని చెప్పని వాళ్ళు వచ్చేయండి, నా మాటలు వెనక్కి తీసుకుంటా. చివరికి నీ లంచగొండితనం భరించలేక చంద్రబాబు నాయుడు కూడా లంచగొండితనం భరించలేక మంత్రి పీకేస్తానంటే కాళ్ల మీద పడి బోరు బోరుని ఏడిస్తే కదా చివరికి ఎటువంటి ఫైల్స్ రానటువంటి న్యాయశాఖ ఫైల్స్ అన్ని జడ్జి గారులే చూసుకుంటారు. న్యాయశాఖ యువజన సర్వీసులు స్పోర్ట్స్ ఎక్సైజ్ మంత్రి పీకి ఇచ్చింది నిజమా కాదా? ఎటువంటి ఫైల్స్ డబ్బు ఫైల్స్ ఏది కూడా రానటువంటి కాళ్ళ మీద పడితే కదా న్యాయశాఖను స్పోర్ట్స్ని ఎన్ని ఇచ్చింది? ఈ భాగవతం ఎవరికి తెలియదు? మీరు నా గురించి ఏదో మాటలు తప్పుడు మాటలను చంద్రబాబుతో కూడా చెప్పిస్తాం. ఇవాళ నేను ఒకటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు 2014లో మీ సంతకం పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి మోడీ గారి ఫోటో వేసి ఇంటింటికి మీరు ఇచ్చినటువంటి పంచినటువంటి హామీలు మీ ఏ మీటింగ్లో అయినా మీ ఇష్టం బస్సులు వేసుకుని మీరు పవన్ కళ్యాణ్ ఇద్దరు తిరుగుతున్నామని చెప్తున్నారు కదా, ఏ మీటింగ్లో అయినా మీ పాత సంతకాల హామీలు ఉన్నాయి కదా, ఆ హామీల్ని ఒక్కొక్క హామీ చదివి ప్రజలతో మీరు చేశాను కదా అని అనిపించే దమ్ముందా మీకని అడుగుతున్నా. 2014లో మీరు ఏదైతే హామీలు సంతకాలు పెట్టి మీ ఫోటో ఎన్టీ రామారావు గారి ఫోటో మోడీ గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి కింద సంతకం పెట్టి మీరు ఇంటింటికి పంచినటువంటి ఆ హామీలు ఒక్కొక్కటి ఇవాళ మీటింగ్లో చదివి ఈ నేను హామీ అమలు చేశాను కదా అని చెప్పే దమ్ముందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ బందర్ కంట ఏదో చేస్తారంట. మీరేం చెయ్యక్కర్లేదు నాయన చంద్రబాబు నాయుడు గారు, మా ఊరికి మీరు ద్రోహం చేశారు,
మా కొల్లు అబద్ధమును. ఆయన ఏమనాలి? నా గురించి మాట్లాడుతున్నాడు, మాట్లాడకపోతే బాధపడతాడు. ఎదన్నారు ఎదవనాలా? మరి మాట్లాడి మీటింగ్లో మాట్లాడారు కదా, అట్టుకట్టు పెట్టాలి కదా. నన్ను తిడతారు, నేను అట్టుకు అట్టు పెడితేనేమో కుళ్ళుకుంటారు, బోరు బోరుని నన్ను బూతులు తిడుతున్నారంటారు. మీరు నన్ను ఎందుకు తిడతాం? నాతో అట్లకాడ కాల్పించి అంటించుకోవటం ఎందుకు? మీరు వాతలు ఎందుకు పెట్టించుకుంటారు? నా జోలికి రాకుండా ఉండాలి కదా, నన్ను తిట్టకుండా ఉండాలి కదా. నిజంగా నిలదీయండి, నాతో తప్పులుంటే. నా తప్పులు సమానం చెప్పుకోగలిగితే చెప్తాను, లేదంటే కనుక క్షమాపణలు కోరతాను. వాళ్ళ బందర్లో ఉండాల్సినటువంటి బెల్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, 1937లో అయ్యగారి రామ్మూర్తి పంతులు గారిచే స్థాపించబడినటువంటి ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ, అయ్యగారి రామ్మూర్తి పంతులు గారిచే స్థాపించబడినటువంటి 1937లో ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ 1981లో ఆ దాంట్లో ఉన్న కార్మికుల పోరాట ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి దాన్ని జాతీయం చేస్తే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో మెర్జి చేస్తే, బందర్లో బైపాస్ రోడ్లో గోసంగం భూమిలో నిర్మించాల్సినటువంటి బెల్ కంపెనీ నిమ్మకూరికి ఎందుకు తరలిపోయింది 2015లో? ఒకసారి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఫ్యాక్టరీ, ఇంత అద్భుతమైనటువంటి ఈ ఫ్యాక్టరీ బందర్లో నిర్మాణం చేయాల్సిన ఉండాల్సిన దాన్ని నారా లోకేష్ నిమ్మకూరిని దత్తత తీసుకున్నాడని చెప్పని మా కొల్లు అబద్ధము. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కలిసి బందర్ నుంచి దాన్ని నిమ్మకూరు పట్టుకుపోయారా పట్టుకుపోలేదా? 1937 నుంచి 2015 దాకా బందర్లో నడుస్తున్నటువంటి బెల్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ నిమ్మకూరికి ఎలా తరలిపోయింది? మీరు బందర్ను ఉద్దేశిస్తారు, మా కొల్లు అబద్ధం చెప్తున్నాడు. ఏంటి మన బందరు మన కొల్లు అంట, ఇది మన నిర్వాహకం. నాడు అయ్యగారు రామ్మూర్తి పంతులు గారు పాపం ఎంత కష్టపడి ఆ ఫ్యాక్టరీని పెడితే, దాన్ని 1980లో కార్మికులు అనేక నెలల పాటు ఉద్యోగాలను కూడా త్యాగం చేసి పోరాటం చేస్తే, ఆ కార్మికులు సాధించుకున్నటువంటి బెల్ కంపెనీ ఎందుకు తరలిపోయింది నిమ్మకూరు? 2015లో ఎందుకు అక్కడికి పోయింది? మా కొల్లు అబద్ధం నోరేమైంది? మాట్లాడాలి కదా, సమాధానం చెప్పాలి కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా నా గురించి మాట్లాడారు. ఆయన వారంటారు, నేను వారిని బూతులు తిడుతున్నానంట. జగన్మోహన్ రెడ్డి గారిది ప్రాపకం కోసం ఏం చేయదండి, ఏంటండి అది? లేదండి ఇక్కడ ఇప్పుడు ఆయన మాటలన్నీ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, ఆయన మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు ఇది బందరు ఎమ్మెల్యే ఆకు రౌడీకి హెచ్చరిస్తున్నా, నీది నాది ఒకే కులమైతే నేను నీకు అలుసా, జగన్ దగ్గర ఊడిగం చేసుకో, కుక్క పిల్లలా పాకు. నేను ఆయన అడుగుతున్నా, మీ మేనల్లుడు గారు రోడ్ యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ పాలై ఆయన సినిమా రిలీజ్ కోసం ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు వచ్చి మిమ్మల్ని ఆడియో ఫంక్షన్కి వచ్చి మీరు కనుక మంచి మాట మాట్లాడితే ఆ సినిమా హిట్ అయితే ఆ అబ్బాయికి కూడా మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, రమ్మని మిమ్మల్ని పిలిస్తే మీరు ఆ సభకి వెళ్ళి ఏంటి మీరు మాట్లాడింది, నన్ను బూతులు కదా తిట్టింది, నన్ను మీరు ఆ సభలో మాట్లాడిన మాటలేంటి, నన్ను బూతులు కదా? మీ ఇష్టం, మీరు సినిమా హీరో,
మీరు బేల గొప్పోళ్ళు, మీరు మాత్రం నన్ను ఏరా ఒరే సన్నాసి ఎదవా మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు. నేను అన్ని మూసుకు కూర్చోవాలి. ఏ నేను పౌరుషంగా కాపు పెట్టినా కదా, ఎందుకు మూసుకు కూర్చుంటాను? మీరు అట్టు పెడితే అట్టున్నారు పెడతా, ఎందుకు ఊరుకుంటానంటున్నా. ముందు నన్ను ఆ రోజు ఆ సభలో తిట్టింది ఎవరు? మీకేం హక్కు ఉంది? ఏనాడన్నా మీ దగ్గరకు వచ్చి సెల్ఫీ కోసం నేను ఎప్పుడన్నా వచ్చానా? ఏనాడన్నా మీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చానా? ఏనాడన్నా మీ పార్టీలో చేరతానని మీ దగ్గరికి వచ్చానా? ఏనాడన్నా మీ పార్టీ టికెట్ నాకు ఇప్పించు అని ఆ బాబు అని నీ దగ్గరికి వచ్చానా? ఏనాడన్నా మా ఇంట్లో శుభకార్యం ఉంది మా ఇంటికి రమ్మని నేను ఎప్పుడన్నా పిలవటానికి వచ్చానా? మన ఇద్దరికీ సంబంధాలు లేవు కదా, నన్ను ఎందుకు దుర్భాషలాడారు? మీరు సమానం చెప్పాలి కదా. అంటే మీరు దుర్భాషలాడితే నేను దుర్భాషలాడినా? మీరు అట్టు పెడితే అట్టుకు అట్టు అట్టున్నారు పెట్టలా? మంద కౌరు పౌరుషంగల జాతి కదా మందే, నేను అదే చెప్పా, నేను అదే చెప్పా. మరి నన్ను ఎందుకు ఒక రాష్ట్ర మంత్రిని, చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా లేను ఆ రోజు. నేను చలనచిత్ర అంటే సినిమాటోగ్రఫీ కాకుండా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మంత్రిగా ఉన్నాను. మీరు ఆ ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఎందుకు నోరు జారి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టారు నన్ను? తిట్టినప్పుడు ఉంటుంది కదా, న్యూటన్స్ లానే కదా ఇది, న్యూటన్స్ లా కదా ఉండదా? మీకేనా పౌరుషం ఉంది, నాకు లేదా? నేను అదే జాతే, నాకు పౌరుషం ఉందని మీకు చెప్పాను నేను. తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ మన ఇద్దరం ఏమన్నా నేనేమన్నా తేడాగా మాట్లాడానా? మా కొల్లు అబద్ధం చెప్తున్నాడు, చెప్పుచ్చుకు తిరుగుతానని. మరి పవన్ కళ్యాణ్ ఓడి చూపిస్తే కాపు నా కొడకల్లారా, చెప్పుచ్చుకు కొడతా నా కొడకల్లారా అంటే మా దగ్గర ఉన్నాయే రెండు చెప్పులు, నోరు జారబాకు, మంచిది కాదు అని చెప్పాను. నేనేం తిట్లా, మంచిది కాదు ఇది అని చెప్పి మాట్లాడాను. ఏంటి తప్పు ఏంటి, నేనేం తప్పు చేశానంటున్నా? నేను ఆయనలాగా పవన్ కళ్యాణ్ గారు మీకులాగా చెప్పు తెగిపోద్ది వైసీపీ కాపు నా కొడకల్లారా అని మీరు మాట్లాడారు. మీరు మాత్రం ముతక భాష ఏది కావాలంటే అది మాట్లాడతారు. మీరు అంటే మా అమ్మ నాన్నలు కానీ మిమ్మల్ని తిట్టమని, నిన్ను చంద్రబాబుని తిట్టమని వదిలేశారు మమ్మల్ని బజారు మీద. ఏంటి అసలు మీ మీ బాణి ఏంటి? నేనే మళ్ళీ నేను తిట్టలేదే, నోరు జారబాకాయా, మా దగ్గర కూడా రెండు ఉన్నాయి, దగ్గర ఒకటే ఉందేమో అని చెప్పి చెప్పాను. దానికి ఆయన మాట్లాడతారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు చివరికి ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే ఇంజనీరింగ్ చదువుకుని జనానికి ఏదో చేద్దాం, ఊరికేదో చేద్దాం అని చెప్పి ఉత్సాహంగా ముందుకొచ్చి నిలబడితే మీ ఇష్టం వచ్చినట్టు రౌడీనా, కొల్లు రవి రవిడి, అతను చుట్టూ ఉండేటువంటి మొత్తం అంతా కూడా మర్డర్లు చేసిన వాళ్ళు, అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు రౌడీ షీటర్లే అతని దగ్గర ఎక్కువగా తిరుగుతుంటారు కదా, కనుక్కోండి ఒకసారి. అతని కార్యకలాపాలు ఫాలో అయ్యేది ఎవరుంటారు? ఇవాళ ఒక నవయువకుడి గురించి భయం ముగ్గురు మాట్లాడుతున్నారు. అతని వయసు ఎంత? 3 పదవులు నిండలేదు, ఇంకా 1 పదవి చేయలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఆ యువకుడి గురించి మాట్లాడటం, దుర్భాషలాడటం. ఇక మరొకసారి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను, మా ఊరికి ఏం చేశారు మీరు? 2014లో హామీలు ఏది ఇచ్చారో అదే హామీలు కాపీ పేస్ట్ మళ్ళీ మీరు మాట్లాడటం తప్పితే, మీరు బొంకటం తప్పితే ఏంటి మా ఊరికి మీరు చేసింది? 6 మాసాల్లో పోర్టు కడతానన్నారు, కనీసం 6 మాసాలు కాదు 60 మాసాలకు కూడా మీరు పని మొదలట్లేదు. 6 మాసాలు కాదు 60 మాసాలకు కూడా మీరు పని మొదలట్లేదు.
మరి దగా కదా మీరు? మా ఊరిని దగా చేయడం కదా, బందరులను మోసం చేయడం కదా. మళ్లీ వచ్చి వాళ్ళ శరవేగంగా 2025 సంవత్సరానికి బందరు షిప్ వచ్చేంత వేగంగా పనులు జరుగుతుంటే పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని మాట్లాడతాడు. ఈయన పూర్తి చేయటం ఏంటి? అలాగే బాలశౌరి గారని ఒక ఆయన వచ్చాడు. ఆయనంట ఆయన చెప్తాడు పోర్టుకి ఆయనే శాంక్షన్ చేశాడంట, మెడికల్ కాలేజీ ఆయనే శాంక్షన్ చేశాడంట. మరి జగన్ ఎవరు? బందర్ పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి మండల సహచరుడిగా నేనుండి ప్రతి కార్యక్రమాన్ని నేను దగ్గరుండి పూర్తి చేస్తే ఆయన ఆయన చేసేదండి. మా ఊళ్ళో ఈ సభకి నిన్న జరిగేటువంటి ఆర్భాటపు సభకి, బొంకు మాటల సభకి మైకులు కట్టి బందరు పోర్టుకి 4,000 కోట్లు మంజూరు చేయించిన, నిధులు మంజూరు చేయించిన గోడదూగుళ్ళు బాలశౌరి గారు, జంపు జలాని గారు 4,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చుకోవడం ఏంటి? నిధులు మంజూరు నిధులేంటి? 5,126 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగేటువంటి పోర్టుకి 4,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ పడి అప్పు తెచ్చుకుంటే ఈయనంటే నిధులు శాంక్షన్ చేశాడంట. ఈ తంతు చూడండి. ఇంకోటి మాట్లాడతాడు ఆయన, ఇంకోటి ఏంటంటాడు, పోర్టుకి మీరే గనక నిధులు తెచ్చే లెక్క అయితే అప్పును కూడా నిధులని మీరు చెప్తే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అసలు అప్పు ఇచ్చేవాళ్ళు లేడు మీద తెచ్చాడంట. మరి బందరకు తెచ్చావు, మరి రామాయపట్నం స్టేట్ బ్యాంక్ లోన్ ఇచ్చింది కదా, రామాయపట్నంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చింది కదా, అక్కడ మామయ్య ఎవడో, ఏ జంపు జిల్లానే ఉన్నాడు, ఎవడు మాట్లాడతలేదు కదా. అలాగే మూలపేటలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, బందరికి ఏ కంపెనీ అయితే లోన్ ఇచ్చిందో అదే కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూలపేటలో కట్టేటువంటి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కట్టేటువంటి పోర్టుకు కూడా 4,000 కోట్లు అప్పిచ్చింది కదా. మరి అక్కడ ఏ జంపు జిల్లానే ఉన్నాడు, ఏ జంపింగ్ జిల్లానే ఉన్నాడు, ఎవరున్నారంటనా? అంటే దగా మోసపు మాటలు ఇవన్నీ కూడా. ఈయనంట మెడికల్ కాలేజీ ఈయన శాంక్షన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మెడికల్ కాలేజీ అడగంగానే ఆయన ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర 3 కాలేజీలు అడిగి తెచ్చుకున్నారు. డైరెక్ట్ మోడీ గారి దగ్గరికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు 3 కాలేజీలు తెచ్చుకున్నారు. 3 ఎక్కడెక్కడ? 1 మచిలీపట్నం, 2 పిడుగురాళ్ళ గురజాల, 3 పాడేరు. 3 కాలేజీలు. మరి పాడేరు ఈ జంపు జిల్లా నేనే ఉన్నాడా? పాడేరులో కూడా, గురజాలలో కూడా ఈ జంపు జిల్లా నేనేనా తెచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారి దగ్గర పరపతి ఉందా, లేకపోతే వెళ్ళి తెచ్చుకున్నాడా, లేకపోతే ఇతను వెళ్ళి తెచ్చుకున్నాడా? నేను అడిగాను, తప్పకుండా నెక్స్ట్ ట్రిప్లో వెళ్తున్నాం, కొన్ని కాలేజీలు తెస్తానని, దాంట్లో మీ బందరు పెడతానని జగన్ గారు చెప్పారు. వెళ్ళారు, 60-40, కేంద్రం 60%, 40% రాష్ట్రం, 2 కలిసి 3 కాలేజీలు, మచిలీపట్నం, గురజాల, పాడేరు. అవి కాకుండా మరొక 14 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. కనీసం బందర్లో కోనే సెంటర్లు దింపేస్తే మెడికల్ కాలేజీకి వెళ్ళే దారి తెలుసా? పోనీ మెడికల్ కాలేజీకి స్థలం ఎట్టా సేకరించావో తెలుసా? మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మాణం జరగటానికి ఏమేం కావాల్సి వచ్చినాయి అన్నీ తెలుసా? పోనీ ఈ మాటలు దగా మాటలు, అసత్యాలు మాటలు. నేను ఆయన మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు నాకు అండగా ఉంటే రేపల్ రైల్ మార్గం వేసేస్తాను. మరి 5 ఏళ్ళు మనం ఎవడున్నాడు? 2019 నుంచి 2024 దాకా ఎవడు ఎంపీ? మచిలీపట్నం రేపల్లికి 2000
19వ సంవత్సరంలో రైట్స్, రైల్వేకి సంబంధించినటువంటి రైట్స్ సంస్థ సర్వే చేసి రిపోర్టు రైల్వే బోర్డుకి ఇచ్చింది. ఎందుకని శాంక్షన్ చేయించలేదు? ఎందుకని అని వద్దురా. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, 14 నుంచి 19 దాకా మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం నేను శాంక్షన్ చేయిస్తానని. ఇవాళ మళ్ళీ కొత్తగా రేపల్లె చేస్తాం అంటే పదవి ఉన్నప్పుడు చేయరు, కొత్తగా ఓట్లు వేయడానికి మాత్రం చేస్తారు. నాకు ఓట్లు వేయండి చేస్తాను, నాకు ఓట్లు వేయండి చేస్తాను. ఇవాళ మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అయా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు మనుషుల యొక్క రెచ్చగొట్టేటువంటి మాటలకి మనం లోనైతే 2019కి ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంత నరకం చూశారో, లేదా 2004కు ముందు ఎంత నరకం చూశారు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. ఏ పరిస్థితులు ఎలా ఉంటాయి, అతను ఉద్యోగుల పట్ల ఎలా ఉంటాడు? మీరు ఆశించిన మేరకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా, మీరు ఆశించిన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు జీతం పెంచలేకపోయాడేమో. నన్ను అర్థం చేసుకోండి అని ఆయన బతిమలాడు మిమ్మల్ని. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బాగోని పరిస్థితుల్లో మాత్రమే నేను, గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే నేను చేయలేకపోతున్నాను అని చెప్పాను. నిజాయితీగా వాస్తవాలని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేసేటువంటి దమ్మున్న నాయకుడు మంచివాడా, లేదా పంజా చేతికి చిక్కే వరకు సాధు జంతువుగా వేషం మార్చి పంజా చేతికి చిక్కంగానే, కోరల్లో చిక్కంగానే నిజస్వరూపాన్ని చూపించేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి 2 నాలుకల ధోరణి, 2 వేషాలు, మేకవన్నే మేకతోలు కప్పుకున్నటువంటి తోడేలు కావాలా? ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే అది జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచివాడు ఎవడుంటాడు మీకు? ఈ రోజున్న ఉద్యోగస్తులను వేధించడం కానీ ఎన్న పరిస్థితులు ఉన్నాయా? అతను వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నం చేశాడు, పరిపాలనని గ్రామ స్థాయిలోకి గడప స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 230,000 పైచిలకు మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నియామకం చేశాడు. ఎప్పుడైనా సరే మీ ఇష్టం, వెనక్కి చరిత్ర పుటలు తిరగండి, ఎప్పుడన్నా ఒక 5 ఏళ్ల కాలంలో, ఒక ముఖ్యమంత్రి పదవి కాలంలో 230,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియామకం చేయటం ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? గత్యంతరం లేక మాత్రమే అతను చెప్పాడు, ఎస్ నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీరందరూ కోరితే చేద్దామని చెప్పి సానుకూలంగా మాట్లాడాను, కానీ కుర్చీలో కూర్చున్న తర్వాత పైకి మాత్రం మేడి పండులాగా మెలమెల మెరిసేటువంటి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, కుర్చీలో కూర్చున్న తర్వాతే ఇది మేడిపండు చందంగా ఉంది, చంద్రబాబు నాయుడు అంతులేని బొక్కలు చేసి వెళ్ళాడు, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని పడదోసినటువంటి, చంద్రబాబుకి ఎప్పుడు అండకాసేటువంటి రామోజీరావు గారు తన పేపర్లో 2019 జూన్ మాసంలో ఖజానా ఖాళీ 100 కోట్లు మాత్రమే ఉంది అని రాసినటువంటి తార్కాణం మనం చూశాం. సాక్షాత్తు 5 సంవత్సరాలు చంద్రబాబు